హలో సార్. హలో సీతారాం, వాట్స్ గోయింగ్ ఆన్? నేను విన్నది నిజమేనా? అవును సార్, మా వెహికల్స్ మీద అటాక్ జరిగింది. చార్లీ తప్పించుకున్నాడు సార్. వాడు మిస్ అయ్యి కూడా ఎక్కువ టైం కాలేదు సార్. వాడు ఎంత వెళ్ళినా 40 కిలోమీటర్ రేడియస్ లోపే ఉంటారు సార్. ఇమీడియట్ గా అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపండి సార్. అలాగే టౌన్ అంతా అలర్ట్ చేయండి. ఇట్స్ రిడిక్యులస్. అంత టైట్ సెక్యూరిటీలో చార్లీ అంత ఈజీగా ఎలా తప్పించుకున్నాడు సార్? వాళ్ళు చాలా ప్లాన్డ్ గా వచ్చారు సార్. ఆ టైంకి ధర్మ వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు. ఆ ఫైరింగ్ లో వాళ్ళు మనుషులంతా చనిపోయారు సార్. ధర్మనా? ధర్మ ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు? తెలియదు సార్. మాధవ సార్, హారిక్ ఇంటికి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళు, భయపడకు. రండి మేడం. మరి నువ్వు? నాకు మిగిలిపోయిన పని ఒకటి ఉంది, నువ్వు వెళ్ళు. రండి మేడం, రండి. కరెంట్ బిల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చార్లీ తప్పించుకున్నాడు. స్టేట్ మొత్తం వాడి కోసం హైలైట్ ప్రకటించారు. నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాడి దుబాయ్ పారిపోవడానికి ప్లాన్ వేస్తుంటాడు ఒంటరిగా. ఏంటి, నిన్ను వదిలేసి ఒక్కడే వెళ్ళిపోతున్నాడని ఫీల్ అవుతున్నావా? వాడి ప్రాణం కంటే వాడికి ఏది ఎక్కువ కాదు. నీకు ఆప్షన్ ఇస్తున్నాను సార్. నువ్వు నాకు హెల్ప్ చేస్తే జైల్లోని త్వరగా బయటపడేస్తాను. నువ్వే ఆలోచించుకో. ఇక్కడే ఉంటావు, బయటికి వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తావు. ఇప్పుడేం చెయ్యాలి? చార్లీ తన వాల్యుబుల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా తన లాకర్ ఉన్న చోటుకు వెళ్తాడు. ఆ లాకర్ ఎక్కడుంది? చార్లీకి అవుట్స్కర్ట్స్ లో ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్ ఉంది. తన లాకర్ అక్కడే ఉంటుంది. సార్, నేను ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతున్నాను సార్. చార్లీ గెస్ట్ హౌస్ చెక్ చేస్తున్నాం సార్. ఇక్కడ తన లాకర్ ఓపెన్ చేసి ఉంది. ఇక్కడికి వచ్చి తన ఐటమ్స్ ఏవో తీసుకెళ్ళినట్టున్నాడు సార్. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే మ్యాచ్ అయినాయి సార్. ఆర్ యు ష్యూర్? Yes, sir.